నమస్కారం రాజేష్ గారు. నమస్కారం సృష్టి గారు. క్రిప్టో కరెన్సీలో మనం ఎన్ని స్కామ్స్ గురించి మాట్లాడుకున్నా ఇంకో కొత్త రకంగా ఏదో ఒక రకంగా ప్రజల్ని మాయచేసి డబ్బుల్ని దోచుకోవడం అనేది చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎలా ఉందండి దాని పరిస్థితి? ఇంకా కూడా జరుగుతూనే ఉన్నాయంటారా? జరిగితే ఏ రకమైన స్కామ్ జరుగుతూ ఉందంట? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సృష్టి గారు, మనం ఎంత ఇంటెలిజెంట్గా ఉన్నా స్కామ్ చేసే వాళ్ళు మనకన్నా ఇంటెలిజెంట్గా ఉంటున్నారు. స్కామ్స్ గురించి మనం తప్పించుకోవాల్సిందే, లేదంటే వాడిన బారిన పడతాం. రీసెంట్గా ఒక చిన్న చిన్న స్కామ్స్ నా దృష్టికి వచ్చినాయి, మన యూజర్స్కి చెప్పమన్నారు. అవేంటంటే వాట్సాప్ లింకుల్లో కొత్తగా ఇప్పుడు కొత్త మూవీస్ వస్తాయి కదండి, కాశ్మీరీ ఫైల్స్ అని ఒక మూవీ వచ్చింది అనుకోండి, కాశ్మీరీ ఫైల్స్ సినిమా డౌన్లోడ్ చేసుకొని చూడండి ఆన్లైన్లోనే వాట్సాప్ లింక్ పంపిస్తున్నారు. ఆ లింక్ రాగానే మనం కొత్త సినిమాని ఓపెన్ చేస్తాం. జస్ట్ అలా ఆ విధంగా ఓపెన్ చేయడం వల్ల అన్లోన్ ఆర్ఫుల్ ఫైల్స్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యి మన డేటా మొత్తాన్ని తీసుకొని ఓటీపీస్ కూడా వెళ్తున్నాయి అనమాట. వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తుంది. వాళ్ళ కంట్రోల్కి వెళ్ళి మనకు అర్థం కాదు, మనకి ఎప్పుడైనా బ్యాలెన్స్ కానీ ఏమైనా ప్రాబ్లం అయితే కానీ మనకి ఆ విధంగా జరుగుతుంది. అలానే ఇంకొక ఇష్యూ వచ్చిందండి, క్రిప్టో కరెన్సీ పేరు చెప్పారు. ఈ రోజు నాకు కర్ణాటక నుంచి కాల్ చేశారు. తను ఒక టీచర్ అనమాట, చాలా ఒక కష్టపడి ఒక 20 నుంచి 30 లక్షలు సంపాదించుకున్నారు ఒక 10 సంవత్సరాల నుంచి. క్రిప్టో కరెన్సీ పేరు ఉపయోగించి ఆ 30 లక్షలు కూడా 10-20 రోజుల్లో కాదు ఒక 2 నెలల్లో కొట్టేశారు. ఇతను 20 లక్షలు సంపాదిస్తే బయట నుంచి 30 లక్షలు అప్పులకు తెచ్చి వడ్డీలకు తెచ్చి మొత్తం 50 లక్షల దాకా పోగొట్టుకున్నారు. ఇతను ఎలా కాల్ చేశారంటే, సార్ నా భార్య నన్ను వదిలేసింది, నా పిల్లలు ఇప్పుడు నా దగ్గర లేరు, ఒక 2 నెలల కింద నాది చాలా హ్యాపీ ఫ్యామిలీ, సొసైటీలో రెస్పెక్ట్ ఉంది, నేను ఒక ట్రాప్లో ఇరుక్కొని ఇంత అమౌంట్ పోగొట్టుకున్నాను అని ఏడుస్తూనే ఫోన్ చేశారు. ఒక 5-10 నిమిషాలు ఏడుస్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా. ఇలాంటి బాధ ఎవరికి రాకూడదండి, ఎందుకంటే మనం ఏదో సాధిద్దామని కొంచెం డబ్బులు సంపాదించుకుందామని చేస్తుంటే ఈ విధంగా స్కామర్స్ ఏం చేశారంటే, స్కామర్స్ గవర్నమెంట్ ఆఫ్ యూకే అని ఒకటి వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ నుంచి, సార్ మాది రిజిస్టర్డ్ కంపెనీ మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోండి అని ఇచ్చారనమాట. యూకే గవర్నమెంట్ వెబ్సైట్లో చెక్ చేసుకోమని. చెక్ చేసుకున్నప్పుడు నిజంగానే అది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో ఉంది, కానీ అక్కడ వెబ్సైట్ ఉండదు. యూకే గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో వాళ్ళ అడ్రస్, ఆ యొక్క కంపెనీ నెంబరు ఇవన్నీ ఉంటాయి, కానీ వెబ్సైట్ ఉండదు. దీన్ని ఏం చేశారంటే, వెబ్సైట్ ఉండదుగా, అదే పేరు మీద ఇంకో ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేశారు, ట్రేడింగ్ వెబ్సైట్ అని. ఆ ట్రేడింగ్ వెబ్సైట్ని ఇతనికి ఇచ్చారు. సార్ మీ మా కంపెనీలు ఎంతోమంది ఎన్నో కోట్లు సంపాదించుకుంటున్నారు, మీరు ఇంకా జస్ట్ చిన్న చిన్న అమౌంట్లకి మీరు ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారని ఒక మైండ్ గేమ్ ఆడారు. మైండ్ గేమ్ ఆడి ఫస్ట్ ఒక 20,000-30,000 అయితే ఇచ్చారు సేమ్ అప్పట్లోనే. ఇప్పుడు ఏంటంటే కొత్తగా రివ్యూస్ అని టాస్క్లు అని అయిపోయినాయి కదా, ఇంకా ఏరోప్లేన్ ఫ్లైట్ బుకింగ్స్ అని కొత్తగా వచ్చింది. ఫ్లైట్ బుకింగ్స్ చేసినప్పుడు కొంచెం కమిషన్ ఇస్తామని చెప్పారు. అలానే రివ్యూస్, ఇప్పుడు ఆల్రెడీ ఒక మలేషియా నుంచి ఇండియాకి ఒక ఫ్లైట్ వచ్చింది అనుకోండి, దానికి రివ్యూస్ ఇవ్వండి అండి. ఫ్లైట్ అంటే మంచిగా చాలా రిచ్ పీపులే కదా ట్రావెల్ అయ్యేది, ఆ రిచ్ క్లాస్ వాళ్ళందరూ ఈ రివ్యూస్ చూసి కొంచెం మంచిగా మా ఫ్లైట్స్ ఎక్కువ బుకింగ్ అయితే అందువల్ల మీకు ఇంత అమౌంట్ ఇస్తామని ఫ్లైట్ బుకింగ్స్కి రివ్యూస్ ఇవన్నీ రాపించాను. రాపించి ఆ ట్రాప్లో చేసేసి దాదాపుగా ఒక 10-15 లక్షలు కాజేసి మీరు ఇంకా డబ్బులు పెట్టండి, ఇంకా వస్తే ఇప్పుడు ఇంకా VIP లెవెల్ అని, ఇంకా ఒక్కటని కాదండి 100 విధాలుగా వాళ్ళకి చెప్పి న్యూ ఇయర్ అప్పుడు ఒక ఆఫర్ పెట్టారంట. అంటే ఇతరుకి 2 లక్షలు ఇంకా కట్టండి, మిగతా 48 లక్షలు ఈ కల్పిస్తామని చెప్పారు. ఈ అంటే 4 లక్షలు కట్టాలి. న్యూ ఇయర్ అప్పుడు ఆఫర్ ఎలా పెట్టారంటే, 2 లక్షలు కడితే చాలు మొత్తం మీ అమౌంట్ మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు అనేసరికి మరి 2 లక్షలు కడితే సరిపోయింది, వదిలేసాడు ఇంకా ఇతనికి అమౌంట్ ఇంకా పుట్టి ఇంకా ఎంతవరకు మహా అయితే ఒక 5-10 లాక్స్ అడ్జస్ట్ చేస్తారు ఒక పర్సన్. ఇంకా ఇంత బయట నుంచి తెచ్చి ఇంకా అమౌంట్ అడ్జస్ట్ చేయాలనేసరికి కలవలేదు. న్యూ ఇయర్ అప్పుడు ఆఫర్ పెట్టేసరికి మళ్ళీ అప్పు చేసి ఈ 2 లక్షలు కట్టారు. మళ్ళీ కట్టిన తర్వాత 2 లక్షలు, సార్ న్యూ ఇయర్ కదా ఓల్డ్ అడ్రస్కి మీరు ట్రాన్స్ఫర్ చేశారండి, కొత్త అడ్రస్ మారింది మాది అని చెప్పారనమాట. మళ్ళీ ఇక్కడ తప్పు ఎవరిది, ఓహో నేను ముందు అడగలేదే ఈ అడ్రస్ అని. ఎప్పుడు 48 లాక్స్ ఒక క్రిప్టో కరెన్సీ అడ్రస్కు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చాడు. న్యూ ఇయర్ అయ్యేసరికి మేము కొత్త సంవత్సరం కదా సార్ మా యొక్క క్రిప్టో కరెన్సీ అడ్రస్ మార్చామని చెప్పారనమాట. ఒక్కసారికి ఇతను ఇంకా బ్లాంక్ అయిపోయాడు అనమాట. బ్లాంక్ అయిపోయి చాలా దీనస్థితిలో నాకు ఫోన్ చేశారండి. మళ్ళీ ఇంకొక 2 రోజుల కింద కూడా ఒక చెప్పారంట, సరే మీరు 2 లాక్స్ ఇలా పోగొట్టుకున్నారు కదా, మీరు 1 లాక్ కట్టండి, ఈ కొత్త అడ్రస్కి పంపిస్తాము, ఈసారి మాత్రం మీ ఫండ్స్ 50 లక్షలు మొత్తం విత్డ్రా చేసుకోవచ్చని. నేను చెప్పాను, ఏమండి మీరు ఈ 1 లాక్ కట్టినా మళ్ళీ ఇంకొక 2 లక్షలు కట్టమంటారు, మీ వల్ల కాదు, ఈ ట్రాప్లో నుంచి మీరు కనుక బయటికి రావాలి,
ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే అండి, మనం ఎంత గైడ్ చేసినా మళ్ళీ వాళ్ళు ఫోన్లు చేసి మెసేజ్లు చేసి లాస్ట్ ఆఫరు లాస్ట్ మినిట్ ఆఫరు ఇది మిస్ చేసుకుంటే మీ డబ్బులన్నీ పోతాయి అని చెప్పేసరికి ఎంత గైడెన్స్ చేసినా మళ్ళీ ఇది కొంచెమైనా నిజమేనేమో 5% నిజమేమో అని నమ్ముతున్నారు. ప్లీజ్ ఇలాంటి వాటికి దూరంగా ఉండి మీ ఫ్యామిలీస్ని మీరు కాపాడుకోవాల్సిందే. ఈ క్రిప్టో కరెన్సీ పేరు చెప్పి ఇలా ఫేక్ ఎలానో చేస్తున్నారు. రివ్యూ ఏరోప్లేన్ వాటికి వీటికి రివ్యూస్ ఈ ఫ్లైట్ బుకింగ్స్ అనేది నమ్మకాకండి. ఇంకా కొత్తగా వచ్చింది ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్లు ఇస్తే కమిషన్లు ఇస్తున్నారు మనకి 3% కమిషన్ 4% కమిషన్, అది కూడా చాలా పెద్ద ఇష్యూ అవుతున్నాయి. ఎప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లు వేరే వాళ్ళకి ఇవ్వగాకండి. మీకు తెలీదు మీరు ఇచ్చేది 3%, కానీ మీ బ్యాంక్ అకౌంట్లోకి స్కామ్ మనీ అనేది వస్తుంది. సో మన యూజర్స్ సుమన్ టీవీ ప్రేక్షకులు ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళకి వేరే వాళ్ళకైతే షేర్ చేయండి తప్పకుండా, లేదంటే ఎంతోమందిని మోసపోతున్నారు. కనీసం మనకు తెలిసిన వాళ్ళని షేర్ చేసినా ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ అండి. ఎందుకంటే ఒక ఫ్యామిలీని మీరు ఇండైరెక్ట్గా సేవ్ చేసినట్లే. ఇదే యూజరు ఇంకొక 1 లక్ష ఇంకొక 2 లక్షలు పోగొట్టుకుంటే వాళ్ళు మాత్రం ఇంకా అసలు తేరుకోలేరండి. కనీసం ఒక మనం ఒక 5 మినిట్స్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఇవ్వడం వల్ల కొంచెం రిలాక్స్ అవుతున్నారు. ప్లీజ్ ఇటువంటి వాటిని మాత్రం మన యూజర్స్ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, వీలైనంత మందికి షేర్ అయితే చేయండి తప్పకుండా. ఇప్పుడు సరే ఇది government.uk అనే వెబ్సైట్ అండి. ఈ government.uk వెబ్సైట్ లో ఇక ఫైన్ కంపెనీ ఇన్ఫర్మేషన్ అని ఒకటి ఉంటుంది మేడం. ఓకే, ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మీకు ఇక్కడ వీళ్ళు కంపెనీ నేమ్ ఇస్తారు కదా, ఈ కంపెనీ నేమ్ ఇక్కడ స్టార్ట్ నౌ అని పెట్టేస్తే ఇక సెర్చ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఉన్న వాటిల్లో మా వాళ్ళ జస్ట్ అడ్రస్ కానీ ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఇవే ఇస్తారనమాట. మిగతాది ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సెర్చ్ పెడితే ఏదో ఒక పేరు ఉంటుంది కదండి, ఆల్రెడీ రిజిస్టర్ అయిన కంపెనీలు ఆ నేమ్ వాడే ఫేక్ వెబ్సైట్లు క్రియేట్ చేస్తున్నారు. మరి అది ఫేక్ ఆ రియల్ అనేది మనమైతే రీసెర్చ్ చేయాల్సిందే. రీసెర్చ్ చేయకుండా మన ఎవరు కాపాడలేరు. సో మీకు government.uk అనే వెబ్సైట్ ఇచ్చిన చూడండి, ఇక్కడ వెబ్సైట్ ఏముంది అక్కడ gov.uk అనే ఉంది. కానీ అసలు ఎమ్మటే మనకి ఈ gov.in అంటే అది ఒక రెస్పెక్టెడ్ ట్రస్టెడ్, కానీ ఈ విధంగా ఇచ్చినా కూడా నమ్మడానికి వీలు లేదు. అది ఫేక్ వెబ్సైటే కాదని మనం తెలుసుకోవాల్సిందే. అది ఎలా తెలుస్తుంది అంటే రీసెర్చ్ ద్వారా. మీకు ఇంకా నాలెడ్జ్ కావాలంటే మన డెమో క్లాస్ ఉంది, డెమో క్లాస్లో జాయిన్ అయితే తప్పకుండా వాళ్ళకి ఇలాంటి స్కామ్స్కి బారిన పడకుండా మనమైతే కాపాడగలమండి. సో ఇలా ఎవరైనా కూడా క్రిప్టో కరెన్సీ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి అన్నా, వాళ్ళు ఇన్వెస్ట్ చేసే దాంట్లో ఏది బాగుంటుంది, ఎక్కువగా ఇందులో హై రిటర్న్స్ వస్తాయి అని తెలుసుకోవాలి అన్నా, మిమ్మల్ని అప్రోచ్ అయ్యే విధం ఏ రకంగా ఉంటుందండి? శిరీష గారు, ఆల్రెడీ యూజర్స్ పెట్టుబడి పెడుతున్నారు, ఫేక్ వాటిల్లో పెట్టుబడి పెడుతున్నారు. మళ్ళీ మామూలు కాదండి, 5 లక్షలు 10 లక్షలు కూడా కాదు, నాకు వచ్చే కాల్స్ మినిమం 25 లక్షలు 30 లక్షలు పెట్టేది ఏదో కొంచెం కరెక్ట్ వాటిల్లో పెడితే వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళ చిల్డ్రన్స్కి దేనికోదానికి ఉపయోగపడతాయి. మన ఇంటెన్షన్ ఒకటే అండి, మీరు క్రిప్టో కరెన్సీలో ఆల్రెడీ పెట్టుబడి పెడుతున్నారు కదా, రైట్ పాత్రలో పెట్టండి. అలాంటి వాళ్ళందరికీ మనం ఒక డెమో క్లాస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ కనుక కాల్ చేస్తే ఆ డెమో లింక్ అనేది వాళ్ళు షేర్ చేస్తారు. డెమోలో జాయిన్ అయ్యి వాళ్ళకి కనుక డెమో నచ్చితే క్లాస్కి ఎన్రోల్ అవ్వచ్చు. క్లాస్లో ఏంటంటే ఇంకొంచెం డీప్గా క్రిప్టో కరెన్సీ గురించి డిస్కస్ చేసి ఏ విధంగా వెళ్తే మీరు లాంగ్ టర్మ్లో సక్సెస్ అవుతారనేది మనం చెప్తున్నామండి. షూర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీష గారు.